వెల్కమ్ టు బ్రూనోది వారియర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగంలో చేరి రిటైర్ అయ్యి ప్రభుత్వ పెన్షన్ తీసుకుంటున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి జీవో ఇది. దీని గురించి చాలామంది రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అడగడం జరిగింది. అందుకని ఈరోజు ఈ జీవో గురించి చెప్పడం జరిగింది. ఈ జీవో 22/2/2023 తారీఖున జారీ చేయబడింది. ఇందులోని ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించింది. అందులో ఎవరైతే రూరల్ ప్రాంతంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలు అంతకన్నా తక్కువ, అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు అంతకన్నా తక్కువగా నెలవారీ పెన్షన్ పొందుతున్నారో వారందరూ కూడా తెల్ల రేషన్ కార్డులు అంటే బియ్యం కార్డులు పొందడానికి అర్హులుగా నిర్ధారిస్తూ ఈ జీవో జారీ చేయబడింది. మరి 2021 లెక్కల ప్రకారం 10,000 రూపాయలు కన్నా తక్కువ పెన్షన్ తీసుకునే ఉద్యోగులు 19,780 మంది ఉన్నారు. సో వీరందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయవలసిందిగా కమిషనర్ సివిల్ సప్లై వారికి జీవో ఆదేశాలు జారీ చేస్తూ ఈ జీవోలోని ముఖ్యమైన సారాంశం. మరి ఈ జీవో కాపీలను నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకవేళ మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. మరి ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.